Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ ఇలాంటి హామీలు ఇస్తే చంద్రబాబును జనం నమ్ముతారా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పేదల గృహ రుణాలను పూర్తిగా రద్దు చేస్తాము. ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చిన తాజా హామీ. రుణాల రద్దు అంటే అందరికీ ముందు చంద్రబాబే గుర్తుకొస్తారు. 2014 ఎన్నికలలో రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు ప్లస్ చేనేత రుణాల రద్దంటూ ఇచ్చిన హామీ అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయంలో రైతు రుణాల మొత్తం దాదాపు 87,000 కోట్లు. ఇది కాకుండా డ్వాక్రా చేనేతల రుణాలు వేరే ఉన్నాయి. అసలే లోటు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఎలా చేస్తారని చాలామంది ప్రశ్నించారు. అయితే చంద్రబాబు అంటుకో దీనికి సమాధానంగా తమ దగ్గర ప్లాన్ ఉందని, అధికారంలోకి వస్తే కానీ చెప్పమని చెప్పారు. దాంతో జనాలు నిజమే అనుకుని నమ్మి టీడీపీకి ఓట్లేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా లెక్కలేసి రైతు రుణమాఫీని 27,000 కోట్లకు కుదించేశారు. అదేంటంటే తాము ఇంతే చేస్తామని అన్నారు. రైతు రుణమాఫీని ఇలా చేసిన ప్రభుత్వం డ్వాక్రా చేనేతల రుణమాఫీలు ఎలా చేసిందో అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల సమయానికి ఒకసారి తాము రైతు రుణాలన్నింటినీ మాఫీ చేసేసినట్లు భారీ ప్రచారం చేసుకుంది. అయితే ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత తాము చేయలేక వదిలివేసిన 2 వాయిదాల రుణమాఫీని జగన్మోహన్ రెడ్డి మాఫీ చేయాలంటూ ఎన్నిసార్లు చంద్రబాబు అంటుకో డిమాండ్ చేశారో అందరికీ గుర్తుండే ఉంటుంది. సీన్ కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. పేదలు తీసుకున్న గృహ రుణాలను మాఫీ చేస్తారట. అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఎలా తొంగలో దొక్కారో అందరూ చూసిందే. ఆ హామీలు, వాటి అమలును చూసిన తర్వాతే జనాలు టీడీపీని ఘోరంగా ఓడించేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు హామీల అమలు విషయంలో ఎలా వ్యవహరించింది బహుశా చంద్రబాబు మర్చిపోయినట్లున్నారు. కానీ చంద్రబాబు నైజాన్ని జనాలు ఎలా మర్చిపోతారు? అలాంటిది గృహ రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీని జనాలు నమ్ముతారని ఎలాగనుకున్నారో అర్థం కావడం లేదు. ఎవరైనా ఒకసారి మోసపోతారు, కానీ పదే పదే మోసపోతారా? కానీ జనాలు అలాగే మోసపోతారని చంద్రబాబు అనుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తమకిచ్చిన హామీలను తొంగలో తొక్కితే చంద్రబాబునే కాదు జనాలు జగన్నైనా అధికారంలో నుండి దింపేయడం ఖాయం.